నానా, నాకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది అన్న. అదిరా, నా పరువు నిలబెట్టు, తర్వాత ఏ జాబ్ చేస్తావురా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవడిని పట్టించుకోడురా, నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాననుకో. నీకేంట్రా, దేశం పిచ్చి పట్టుకుంది. నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. భగభగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూతాలే దూసుకొచ్చిన తన గుండెను అట్టు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.
ये नया हिंदुस्तान है, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा। పరిస్థితులన్నీ కూడా నువ్వు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన నువ్వుగా ఒప్పుకునేంత వరకు ఎవ్వడు ఎక్కడా ఎప్పుడు నిన్ను గెలవలేడు. Never, ever.